ఎలక్షన్ల పర్వం ముగుస్తుంది ఇక ఆ తర్వాత సీఎం రావడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లలో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సిద్ధమైనాయి ఇక్కడ పర్కాల్లో జరుగుతున్నటువంటి సీఎం సభ కోసం అప్పుడే ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రౌండ్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి చల్ల ధర్మారెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఈరోజు నామినేషన్ వేసిన తర్వాత అసలు ఏ అంశాల మీద ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం సభలో ఏం చెప్పబోతున్నారు అనేది సార్ చెప్పండి సార్ ఏ అంశాల మీద మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు వాస్తవంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మరి ఇప్పుడే నామినేషన్ చేసి రావడం జరిగింది ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున ఆదరణ అసలు ప్రజల్లో ఇంత చైతన్యం ఎలా వచ్చిందో మాకే ఆశ్చర్యంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే గ్రామ పొలిమేళ్ళకి వచ్చి మరి కుంకుమ తిలకాలతోటి మంగళహారతులతోటి బతుకమ్మ బోనాలతోటి డప్పు వాయిద్యాలతోటి కోలాట బృందాలతోటి ఊరి పొలిమేళ్ళకే ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వాగతం పలుకుతున్నారంటే ఈరోజు మరి కేసీఆర్ పట్ల అభిమానం పెరిగింది ప్రజల్లో నిజంగా ఒక చైతన్యం వచ్చి మళ్ళా కాకులు గద్దలు వస్తే ఈ తెలంగాణ పాడవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ మన కేసీఆర్నే కాపాడుకోవాలి ఆయనైతేనే మళ్ళీ ఈ తెలంగాణను కాపాడగలుగుతాడు పేదలను మరి కాపాడగలుగుతాడు అనే ఉద్దేశంతో నిజంగా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు కూడా మాట్లాడుతుంటే అర్థమైంది ఇప్పుడు మేము పోయే మేనిఫెస్టో ఏదైతే ఉందో మరి పెట్టిన మేనిఫెస్టో ప్రజలు చెప్తున్నారు చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు నిజంగా ఇది చేయగలరా అనే విధంగా అంటున్నారు వాస్తవాన్ని వాళ్ళే మళ్ళీ చెప్తున్నారు కేసీఆర్ నిజమే చెప్పింది చేస్తాడు చేసేది చెప్తాడని వాళ్ళే ప్రజలు చెప్తా ఉన్నారు ఈరోజు మా మేనిఫెస్టో రిలీజ్ అయినాక మరి ప్రతిపక్షాలకు అసలు ఏం చేయాలో తోచట్లే కాంగ్రెస్కి అయితే నమ్మే పరిస్థితి లేదు బీజేపీ పార్టీ అయితే మా నియోజకవర్గంలో ఇత్తనమే లేదు అంటే ఒక రకంగా ఏదో నలుగురు ఐదు ఇక్కడ ఉండి ఈ అంబేద్కర్ చుట్టూ తిరిగేటోళ్ళు తప్ప ఇంకెక్కడ లేరు నేను ఒకటే ఈరోజు చెప్తా ఉన్నా ప్రతిపక్షాలు నాకు తెలిసి ఇంకో వారం రోజుల్లో చాపు చుట్టుకొని పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏదో బాబు చూసి పలుపు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే కొంతమంది గోడ మీద పిల్లలు అటు ఇటు పోయినాయి మరి దాన్ని గొర్రెలంగా ఉన్నట్టు కొందామని ప్రయత్నం చేసింది కానీ మా వాళ్ళు నికార్స్ అయిన వాళ్ళు కాబట్టి ఎక్కడ కూడా పోలే ఒకళ్ళిద్దరు పోయినంత మాత్రం ఏదో చేయాలని చూసిండ్రు ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కడ పోదామన్నా పోయే ప్రసక్తి లేదు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ కాబోయేది ముఖ్యమంత్రి కేసీఆరే కాబట్టి పోయి మనం బదనమేందుకు కావాలి మనది మనం అధికారంలో ఉన్న పార్టీలో వండుకొని మనం పనిచేసుకోవాలని చెప్పి ఈరోజు కార్యకర్తలు ఉన్నారు దానికన్నా ముఖ్య ప్రజలే ఎవరన్నా పోతే తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది ఇలా ప్రజలు ఎవరన్నా పార్టీ మారుతా అంటే గ్రామం నుంచి వెలివేసే పరిస్థితికి ఇలా వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా రేపు 17వ తారీఖు పరకాల్లో సీఎం గారి ప్రోగ్రాం ఇక్కడనే ఈ వేదిక ద్వారా మనం ఇక్కడనే ప్లేస్ చూసాం ఇక్కడనే ఫైనల్ చేసుకున్నాం ఈ వేదికకు అన్ని ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం దాదాపు 100,000 మంది వస్తారని మరి ఇప్పటికే మాకు సమాచారం ఉన్నది ఏ విధంగా మరి 100,000 మంది పెట్టే ప్లేస్ ఎక్కడ అని చూస్తే ఇక్కడ మాకు దొరికింది నిజంగా 100,000 మంది కనుక మరి 100,000 మంది కన్నా ఎక్కువ రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే కొన్ని కారణాల వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు మరి 100,000 మంది దాటే పరిస్థితి ఉన్నది ఈరోజు మెజార్టీ కూడా 100,000 మెజార్టీతో గెలవబోతున్నాం రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చారు మీ సన్నిహితులు అంతకుముందు మీరు కలిసే ఉన్నారు ఆయన ఇక్కడికి రావడానికి మీరు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ తరఫున వచ్చాడు మళ్ళీ ఆ రోజు నిజంగా రేవూరు ప్రకాష్ రెడ్డి కనుక ఒకసారి ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే ప్రజల ఆదరణ ప్రజల అభిమానం కనుక చూరగొన్నట్టయింటే రెండోసారి ఎట్లా ఓడిపోతారండి ఒక గర్వము ఒక ఫఖరు ఒక నియంత పరిపాలన అనే విధంగా ఉన్నాడు కాబట్టి నేనే గొప్ప అని అనుకుని ఇప్పుడు కూడా ముసల్తానానికి నేనే గొప్ప అని అనుకుంటాను గా నేనే గొప్ప అనుకునేదే ఈరోజు ఆయనకు మరి విషంగా మారింది ఆనాడు 2 సార్లు నర్సంపేటలో ఓడిపోయిన తర్వాత నీవు అక్కడ చీదరించుకున్న తర్వాత పార్టీ మారి మళ్ళీ మీరు హన్మకొండకు వచ్చారు వరంగల్ వేస్ట్లో నీవి నేను ఎంత చీదరించుకున్నావు ప్రజలు నీ గురించి తెలుసు కాబట్టి అక్కడ చీదరించాను మళ్ళీ పోయి నర్సంపేటలో మకాం పెట్టిండు మళ్ళీ అక్కడ చూస్తే ఎందుకే ఇక్కడి నుంచి పోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు చీదరిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు నేను అనుకుంటానా ఈ ముసల్తానానికి ఎందుకో నాకు అర్థమవుతలేదు ఒకవేళ నువ్వు నిజంగా మంచివాడు అయితే ఆనాడు ప్రజలు ఎందుకు నిన్ను ఆదరించలే ఈరోజు కూడా నేను అంటున్నా నీ సొంత గ్రామాన్ని మరి అభివృద్ధి చేయలేని వాడివి మా పరికరాలు అభివృద్ధి ఏ విధంగా చేస్తావు ఫస్ట్ చెప్పాల్సిన అవసరం ఉన్నది రౌడీజం గూండాయిజం అనేక రకాల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చెలామణి అయితే ఆ రోజు భయభ్రాంతులకు గురి చేసిన కాంగ్రెస్నే మా వాళ్ళు ఇక్కడ అడ్రస్ లేకుండా పంపించారు 5 సంవత్సరాలు ఇక్కడ రావడానికి కూడా ఆయన ఛాన్స్ లేకుండా పంపించారు ఇక్కడికి నువ్వు వచ్చి ఏం చేసేది ఉందో నీకే అర్థం కావాలి రేవూరి గారు మరి నాకు తెలిసి నువ్వు 10 రోజుల్లో మీ నాయకులు అక్కడక్కడ అంటా ఉన్నారు వచ్చి ఆయనతో అయ్యేటట్లేదే 10 రోజుల్లో సాపు చుట్టుకొని పోయేటట్టు దయచేసి మేము అటు ఇటు చూసినాం కానీ మమ్మల్ని ఏమనుకోకని నన్ను బదిలాడుతూ ఉన్నారు అంటే మీరు పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి ప్రజల్లోకి తీసుకుపోతున్నారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేశారు ఇంకేం చేయాల్సినవి ఉన్నాయి దాదాపు నేను ఇప్పుడు చేసిన అభివృద్ధి ఇతర నియోజకవర్గాల కన్నా బ్రహ్మాండంగా జరిగింది దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది నేను అభివృద్ధి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ మా ప్రజలకు వారి కంటి ముందు వాళ్ళ ఇంటి ముందే ఉంది అభివృద్ధి
వాళ్ళు చేనగాడికి చిలకగాడివేనా అక్కడ కనబడుతుంది అభివృద్ధి వాళ్ళ ఇంటి ముందు నల్లల కనబడుతుంది కేసీఆర్ వాళ్ళకి ఇచ్చే కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ కనబడతా ఉన్నాడు వాళ్ళకి ఇచ్చే రైతు బంధులో కేసీఆర్ కనబడుతున్నాడు రైతు బీమా ఇచ్చేదాంట్లో కేసీఆర్ కనబడతాడు ఇయాల నేను ఒకటే పెట్టుకున్న రాబోయే రోజుల్లో మాకు కునాయి మాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ఒక 1 మంత్ 2 మంత్స్ ఓపెన్ కావబోతుంది అది ఒక 18500 ఎకరాలు నీళ్ళు ఇవ్వాల్సిన ఆశయం ఉంది అదే విధంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి మరి కట్టుకోబోతున్నాం దాని కూడా ప్రజలకు ఒక 1 2 మంత్స్ లో అంకితం చేయాల్సిన బాధ్యత నాపైన ఉన్నది అదే విధంగా ఈ రోజు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో అనేక రకాల కంపెనీలు వస్తాయి రేపు 2 నెలల లోపే ఒక కైటెక్స్ కంపెనీ ఓపెన్ కాబోతుంది తద్వారా మా నియోజకవర్గంలో దాదాపు గ్రామ గ్రామాన మినిమం ఒక 50 మంది పిల్లలకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నా మీద ఉంది అది ఇప్పించాల్సిన బాధ్యత ఎందుకు ఉన్నదంటే ఆనాడు కష్టమో మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ 1350 ఎకరాలు కొనుక్కున్నాం ఆ రోజు పడిన ఇబ్బందిని ఆ రోజు పడిన నేను అవమానాలను ఆ రోజు పడిన గోస మా నియోజకవర్గ యూత్కు మరి ప్రతిఫలం చెందాలని చెప్పి ఆ దిశలో నేను ముందుకు పోతున్నా ఇది కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పథకాలు అవన్నీ ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ గెలిపిస్తాయి మరొకవైపు సాగునీరుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమమే నన్ను గెలిపించడానికి ఆస్కారం ఏర్పడుతుందనే ధీమాతో ఉన్నారు కేసీఆర్ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు 17వ తారీఖున కేసీఆర్ రాబోతున్న సందర్భంగా సుమారు 100,000 మంది గ్యాదరింగ్ కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఆ సభ ద్వారానే తన విజయాన్ని ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కెమెరా మాజుత్వం అరుణ్ కుమార్ ఎన్టీవీ వరంగల్